हाई फ्रेंड्स, वेलकम टू गुरुकुल आर्ट टीचर। ई वीडियो लो तेलंगाना आर्ट एंड क्राफ्ट लोगोस अनुंदी कदा। सो आर्ट एंड क्राफ्ट अन्ना कदा, क्राफ्ट अंटे ई तेलंगाना हस्तकला अन्नमाट। मन तेलंगाणालो एटुवंटि हस्तकला उंदी अनेदी मनं ई वीडियोलो मनं चूद्दाम। सो चाला वाटिकि जे टैग्स कूडा वच्चायि। इप्पटिवरकु मनकु मोत्तं 16 जे टैग्स वच्चायि। मोत्तं एन्नि जे टैग्स? 16 जे टैग्स वच्चायि। काबट्टि इंदुलो नुंचि क्वेश्चन वच्चे ఛాన్స్ ఉంటదని చెప్తున్నా। सो రీసెంట్ గా వచ్చింది తాండూర్ రెడ్ గారం, అది కంది ఉంటుంది కదా, దానికి వచ్చింది 2022 లో వచ్చింది। ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడెప్పుడు జే ట్యాగ్ వచ్చిందని కొంచెం గుర్తుపెట్టుకొని అవి దేని దేనికి వచ్చినాయి అని కూడా గుర్తుపెట్టుకోవాలి। సో మన తెలంగాణలో ఏమేమి హస్తకళలు ఉన్నాయి అంటే, ఫస్ట్ పోచంపల్లి హస్తకళలు, యాదాద్రి భువనగిరి, ఏ ప్లేస్ లో కూడా ఇంపార్టెంట్, అది ఫేమస్ థింగ్ ఏంటి, అది ఏ ప్లేస్ లో ఇంపార్టెంట్, ఓకేనా। దీనికి జే ట్యాగ్ 2005 లో వచ్చింది। పోచంపల్లి గ్రామంలోని ఇక్కత్ ఫ్యాబ్రిక్ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది, దీనికి జీఐ ట్యాగ్ లభించింది। పోచంపల్లి స్థానిక జానపదులు ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలోను అమ్మటంలోను నిమగ్నమై ఉంటారు। స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ కంప్యూటర్ ఆధారిత నేత డిజైన్లను అందిస్తుంది। सो इध పోచంపల్లి హస్తకళ గురించి వాళ్ళేమని చెప్తున్నారంటే, ఇది పోచంపల్లి గ్రామంలోని ఇక్కత్ ఫ్యాబ్రిక్ అనేది అసలు వరల్డ్ వైడ్ చాలా ప్రసిద్ధి పొందిందని, దీనికి జీఐ ట్యాగ్ 2005 లో వచ్చింది। ఇక్కడ స్థానిక జానపదులు ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలోను అమ్మటంలోను నిమగ్నమై ఉంటారు। అంటే అక్కడ ప్రజలు ఏం చేస్తారు, ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి, ఎట్లా అమ్మాలి అనే దానిపైన ఉంటారనమాట। తర్వాత స్వామి రామానంద తీర్థ ఉంటారు కదా, ఆయన స్వామి గ్రామానంద తీర్థ గ్రామీణ సంస్థ కంప్యూటర్ ఆధారిత నేత డిజైన్లను అందిస్తుంది। సో ఇది ఈ సంస్థ డిజైన్లను అందిస్తుంది అనమాట ఈ పోచంపల్లి ఇక్కత్ శారీస్కి, ఇక్కత్ ఫ్యాబ్రిక్. సో ఇది పోచంపల్లి రిలేటెడ్. నెక్స్ట్ పెంబర్తి హస్తకళలు. పెంబర్తి హస్తకళలు అనేది ఎక్కడ, జనగాం। పోచంపల్లి ఎక్కడ, యాదాద్రి భువనగిరి. ఈ పెంబర్తి ఏమో జనగాం. దీనికి జీఐ ట్యాగ్ ఎప్పుడు వచ్చింది, 2010 లో వచ్చింది। జీఐ ట్యాగ్ 2010 లో వచ్చింది। కఠినమైన ఇత్తడి మెటల్ షీట్ పైన అద్భుతమైన కళాఖండాలు చెక్కే కళ పెంబర్తి గ్రామంలో పుట్టింది। పెంబర్తి ఇత్తడి కళ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది, దేశంలోని ఇత్తడి కళకు ప్రధాన కేంద్రం। కాకతీయుల కాలంలో పెంబర్తి ఇత్తడి కళ నైపుణ్యం ఉచ్చదశకు చెందింది। అసలు పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ అంటే ఏంటిదంటే, ఒక మెటల్ షీట్, ఒక ఇత్తడిది ఉంటుంది కదా మెటల్, దానిపైన మంచి మంచి అద్భుతమైన బొమ్మలు లాంటి డిజైన్స్ చేసి ఉంటాయి అన్నమాట। సో అట్లాంటి చెక్కే కళ, ఆ ఇనుప మెటల్ షీట్స్ పైన, ఈ ఇత్తడి మెటల్ షీట్స్ పైన మంచి మంచి కళాఖండాలు చేయడమే ఈ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ అన్నట్టు। ఇది జనగాంలో ఉంటుంది, 2010 లో వచ్చింది మనకు జీఐ ట్యాగ్ అనేది। ఇది కూడా వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ అన్నట్టు, దేశంలోనే అసలు ఇత్తడికి ఇది మన తెలంగాణనే చాలా ఫేమస్ అన్నమాట। ఇంకా కాకతీయుల కాలంలో ఇది చాలా హైప్ లో ఉండే అప్పుడు, కాకతీయుల అప్పుడు। సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పెంబర్తి. నెక్స్ట్ నిర్మల్ హస్తకళ చూద్దాం. ఈ నిర్మల్ హస్తకళ అంటే నిర్మల్ ప్లేసే, దానికి 2009 లో వచ్చింది। నిర్మల్ పెయింటింగ్స్ కి కూడా వస్తుంది, నిర్మల్ పెయింటింగ్స్ కేమో 2019 లో వస్తుంది, ఈ నిర్మల్ హస్తకళకేమో 2009 లో వస్తుంది। నిర్మల్ హస్తకళలు కాకతీయుల కాలంలో ఆవిర్భవించాయి, నిర్మల్లోని హస్తకళాకారులను నకాశీలుగా పిలుస్తారు। 17వ శతాబ్దికి చెందిన నిమ్మనాయుడు టేకు పునికి చెట్ల కలపను బొమ్మలు తయారు చేసే కళను అధికంగా ప్రోత్సహించాడు, అతని పేరునే పట్టణానికి నిర్మల్ అని పేరు వచ్చింది। ఈ ఏమైంది, నిమ్మనాయుడు అనే అతను టేకుపురికి చెట్లని తీసుకుంటే ఆ కలపతో మంచిగా బొమ్మలు చేస్తాడు అన్నట్టు 17th century టైంలో, అట్లా వేసుకుంటుంటే ఇక ఆయన పేరు మీదనే నిర్మల్ అని పేరు వచ్చింది అనమాట ఆ ఊరికి। వీటిని ఈ నిర్మల్లోని హస్తకళాకారులను ఏమంటారు, నకాశీలు అని అంటారంట। తర్వాత ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నిర్మల్ పెయింటింగ్స్ అండ్ బొమ్మలు ఒక కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందాయి, మూలికాసారంతో తయారు చేసిన నిర్మల్ బొమ్మలు సహజమైన బంగారు మెరుపుతో ఉంటాయి। ఇవి మూలికాసారం అంటే చెట్ల నుండి అవన్నీ తయారు చేస్తారు కదా ఈ బొమ్మలు, ఇవన్నీ బంగారు మెరుపు ఉంటాయి అన్నట్టు, మంచిగా మెరుస్తూ ఉంటాయి। నిర్మల్ బొమ్మలను అలంకరించడానికి ప్రత్యేకమైన ఆయిల్ పెయింటింగ్స్ ని వాడతారు। ఈ బొమ్మలు వేయడానికి ఏ పెయింటింగ్స్ యూజ్ చేస్తారు, మనకు పెయింటింగ్స్ రిలేటెడ్ క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంటుంది, ఆయిల్ పెయింటింగ్స్ ని యూజ్ చేస్తారు ఈ నిర్మల్ పెయింటింగ్స్ లో। దానికి జీఐ ట్యాగ్ ఎప్పుడు వచ్చింది, 2019 లో। హస్తకళ డిఫరెంట్, పెయింటింగ్ డిఫరెంట్. ఇప్పుడు పెయింటింగ్ ఏమో 2019 లో వచ్చింది, హస్తకళ ఏమో 2009 వచ్చింది। సో మనం ఏం చూసుకున్నాం, నిర్మల్ చూసుకున్నాం, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ 2010 లో మెటల్ వచ్చింది, తర్వాత పోచంపల్లికేమో 2005 లో వచ్చింది, ఇది యాదాద్రి భువనగిరి, పెంబర్తి ఏమో జనగాం।
నెక్స్ట్ చేరియాల హస్తకళ. చేరియాల హస్తకళ అనేది సిద్దిపేట జిల్లాలో చేరియాల అనే గ్రామం ఉంది. అక్కడ దీనికి కూడా 2008లో జిఐ ట్యాగ్ వచ్చింది. చేరియాల గ్రామం ప్రఖ్యాతి చెందిన స్క్రోల్ ప్రింటింగ్కు పుట్టినిల్లు. పురాణ ఇతిహాసాలను డిజైన్లుగా తీసుకొని మట్టి రంగులతో గోడకు వేలాడదీసే పెయింటింగ్స్ వేస్తారు. సో ఈ చేరియాల పెయింటింగ్స్ అనేది స్క్రోల్ పెయింటింగ్స్. ఇవి చాలా ఫేమస్. 2008లో మనకు జిఐ ట్యాగ్ వచ్చింది. ఇంకా పురాణ ఇతిహాసాలను డిజైన్లుగా తీసుకొని మట్టి రంగులతో గోడకు వేలాడదీసే పెయింటింగ్స్ వేస్తారు. వీళ్ళు మంచి ఇతిహాసాలకు, అదే స్క్రోల్ పెయింటింగ్ అంటే తెలుసు కదా, ఇంత షీట్ ఉంటుంది, దానిపైన బొమ్మలు వేసి చిన్న చిన్న స్టోరీని కొన్ని కొన్ని సెగ్మెంట్స్ లాగా వేసి దాంతో స్క్రోల్ పెయింటింగ్స్ చెప్తా ఉంటారు. సో అట్లనే ఇప్పుడు ఏం చేసాలంటే కొత్తగా దాన్ని వేలాడదీసే పెయింటింగ్స్ లెక్క కూడా వేస్తున్నారు. సో ఇది చేరియాల హస్తకళ. నెక్స్ట్ ఆసియా తేలియా రుమాల్. ఆసియా తేలియా రుమాల్కేమో 2015లో వచ్చింది జిఐ ట్యాగ్. ఇది యాదాద్రి జిల్లా పోచంపల్లి వీటి తయారీ ప్రసిద్ధి చెందింది. ఇక్కత్ అనే నేతను దీనిలో ఉపయోగిస్తారు. సో ఇదేంటంటే పోచంపల్లిలో ఫేమస్. తేలియా రుమాల్ అంటే కర్చీఫ్ లెక్క అనమాట. అది 2015లో జిఐ ట్యాగ్ వచ్చింది. ఇక్కత్ అనే నేతను దీనిలో తయారు చేస్తారనమాట. తర్వాత సంక్షిప్తమైన రేఖాచిత్రాలు, మార్జిన్లను వీటిపై ఉపయోగిస్తారు. దారాన్ని తైలంతో ముంచి ఆరవేస్తారు. వీటిని గొర్రెపేడతో నింపిన నీటిలో ఒక రాత్రి ఉంచి మరునాడు ఆరబెడతారు. ఇలా 4 రోజుల పాటు చేస్తారు. తర్వాత టై అండ్ డై ప్రక్రియలో రంగులు అద్ది చిత్రాలు గీస్తారు. ఈ రుమాల్పై ఉన్న చిన్న చిన్న బ్లాకులు నక్షత్రాలు, చుక్కల గీతలు, డైమండ్ ఆకారాలు చిత్రిస్తాయి. సూర్యకిరణాల ప్రభావం నుంచి రక్షించేందుకు తలపాగగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఏంటిది, ఒక టవల్ లాగా అనుకోండి, టవల్ కర్చీఫ్ లాగా ఉంటుంది, అది తెలపాగలేక పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు. దీంట్లో ఎట్లా ఉంటాయంటే చిన్న చిన్న రేఖాచిత్రాలు, మార్జిన్లు, గీతలు అవి ఇవి ఉంటాయి అన్నట్టు. అసలు దీన్ని ఎట్లా తయారు చేస్తారంటే ఫస్ట్ గొర్రెపేడ ఉంటుందా, దాన్ని నీళ్ళలో కలుపుతారు. నీళ్ళలు కలిపి ఒకరోజు నైట్ అంతా ఉంచుతారు. తర్వాత నెక్స్ట్ డే ఆరబెడతాడు. అట్లనే ఒకరోజు ఉంచి నెక్స్ట్ డే ఆరబెట్టుకుంటే అట్లా 4 డేస్ వరకు అట్లనే వేస్తూ ఉంటారు. అట్లా వేసిన తర్వాత ఈ రంగులు అద్దుతారు చేసి, ఇక అప్పుడు దానిపైన చిన్న చిన్న బ్లాకులు, చుక్కలు, నక్షత్రాలు, డైమండ్ ఆకారాలు అట్లా అవి ఇవి చిత్రిస్తారనమాట. సూర్యకిరణాల ప్రభావం నుంచి రక్షించేందుకు ఇక దీన్ని తెలపాగలకి యూజ్ చేస్తారు. సో ఇది తేలియా రుమాల్ అనమాట. ఇది ఎక్కడ, పోచంపల్లి. జిఐ ట్యాగ్ వచ్చింది 2015. ఇప్పుడు బిద్రి వస్తువులు. బిద్రి వస్తువులు అంటే హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్న బీదర్ ప్రస్తుతం కర్ణాటకలో ఉంది. ఈ కళ అభివృద్ధి చెందింది. ఆ పేరు మీదనే ఈ కళకు బీదర్ బిద్రి అని పేరు వచ్చింది. ఇది బీదర్లో ఫేమస్ కదా, బీదర్ కాస్త బిద్రిలాగా మారిపోయింది అనమాట. ఇది కర్ణాటకలో ఉంటుంది, మన తెలంగాణ కాదు. సో ఈ కళ బిద్రి బీదర్ అనే పేరు నుంచి వచ్చింది. ఇరాన్ నుంచి ఈ కళ హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇరాన్ నుంచి వచ్చింది. ఇరాన్ నుండి మన హైదరాబాద్కు వచ్చింది బిద్రి అనే ఇది. తర్వాత బంజారా నీడిల్ క్రాఫ్ట్, దీని కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. కానీ మనం ఏంటి ఈ తెలంగాణలో వచ్చిన జిఐ ట్యాగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో బంజారా నీడిల్ క్రాఫ్ట్, బంజారా నీడిల్ క్రాఫ్ట్ ఏంటిదంటే బంజారా సూది కళ అన్నట్టు. తెలంగాణలో ఉన్న బంజారులచే అభివృద్ధి చెందిన ఈ బంజారా నీడిల్ క్రాఫ్ట్ అనేది బంజారా సూది కళ. ఇది బంజారులతోనే అభివృద్ధి చెందుతుంది. చాలా రంగుల ఎంబ్రాయిడరీ దారంతో చిన్న చిన్న అద్దాలు, రాళ్ళు, గవ్వలు వంటి వాటితో వస్త్రాలను అలంకరిస్తారనమాట. ఎట్లా అలంకరిస్తారు, ఈ దీన్ని అద్దాలు, రాళ్ళు, గవ్వలు ఇవన్నీ పెట్టి అలంకరిస్తారు. ఇది బంజారా నీడిల్ క్రాఫ్ట్. నెక్స్ట్ సిల్వర్ ఫిలిగ్రీ. సిల్వర్ ఫిలిగ్రీ అంటే వెండి తీగ పని. 200 సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా ఎలగందల్ ప్రాంతంలో ఆవిర్భవించింది. ఎలగందల్లో ఈ కళను ప్రవేశపెట్టింది కాడర్ల రామయ్య అనే స్వర్ణకారుడు. అంటే బంగారం చేసేతను కాడర్ల రామయ్య అనే అతను దీన్ని ప్రవేశపెడతాడు. ఇది కరీంనగర్ జిల్లా ఎలగందల్ ప్రాంతంలోనిది. దీనికి జిఐ ట్యాగ్ 2007లో వచ్చింది. సిల్వర్ ఫిలిగ్రీకి దేశంలో 2వ పట్టణంగా కరీంనగర్ కొనసాగుతుంది. బంగారు వెండి తీగలతో అద్భుతమైన కళాకృతులను సృష్టిస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఈ బంగారు వెండి తీగలు ఉంటాయి కదా, వీటితో కలిపి మంచి మంచి బొమ్మలు, కళాకృతులు అన్నీ చేస్తున్నారు. ఇక సిల్వర్ ఫిలిగ్రీకి దేశంలో 2వ పట్టణంగా కరీంనగర్ అనేది కొనసాగుతుంది. తర్వాత డోక్రా మెటల్ క్రాఫ్ట్. డోక్రా అంటే బెల్ మెటల్ కళ అనమాట. ఈ డోక్రాకి కూడా 2018లో జిఐ ట్యాగ్ వచ్చింది. ఈ హస్తకళ ఆదిలాబాద్, గిరిజన ప్రాంతాలలో అధికంగా కనిపిస్తుంది. ఎక్కడ ఉంటుంది డోక్రా, ఆదిలాబాద్లో ఎక్కువ కనబడుతుంది అనమాట. ఈ కళకు ఉషగాన్, జమఘావ్, కేశలగూడ, జైనూర్ మండలం మరియు కెరిమేరి మండలం మరియు చిత్తల్బరి
సహజ ఆవాసాలుగా చెప్పవచ్చు. ఇది ఎక్కడెక్కడ నార్మల్గా ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఉంటుంది అంటే ఉషగావ్, జమగావ్, కేశలగూడ అంటే జైనూర్ మండలం మరియు కెరిమిరి మండలం మరియు చిత్తల్బరి ఈ సహజ ఆవాసాలుగా ఉన్నాయి. దీని తర్వాత కంచు ప్రతిరూపాలు. కంచు ప్రతిరూపాలేమో తెలంగాణ రాష్ట్రం కంచు ప్రతిరూపాల తయారీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. శిల్పారామం హైదరాబాద్ ఈ హస్తకళ వస్తువులకు వేదికగా ఉంది. శిల్పారామంలో ఇది కంచు ప్రతిరూపాలు ఎక్కువ ఫేమస్గా ఉంటాయి. తర్వాత గద్వాల కొత్తపేట చీరలు, కొత్తకోట చీరలు. సో గద్వాల కొత్తకోట ప్రాంతాల్లో కొన్ని వందల కుటుంబాలు ఈ తరహా చేనేత చీరలు చేస్తారు. పట్టు జరి లేసులు, కలంకారీ ఉపయోగించి వీటిని అతి నైపుణ్యంతో తయారు చేస్తారు. ఈ గద్వాల శారీస్ అంటారు కదా, సో ఈ గద్వాల శారీస్కి వీటికేమో 2012లో జిఐ ట్యాగ్ వచ్చింది. ఇది గద్వాల కొత్తకోట అనే ప్రాంతాల్లో కొన్ని వందల కుటుంబాలు ఈ చీరలు నేస్తారనమాట. పట్టు జరి ఈ శారీస్ అన్ని కలంకారీ చీరలు, ఇవన్నిటిని ఉపయోగించి చాలా బాగా చీరలు నేస్తారు. సో నాయక్ పాడ్ల మాస్క్లు మతపరమైన నమ్మకాలు మరియు ఇతిహాసాలు వంటివి కళకు ప్రేరణగా నిలుస్తాయి. మతపరమైన నమ్మకాలు, ఇతిహాసాలు అంటే పురాణ రిలేటెడ్ అనమాట. సో అవి ఇందులో ఉంటాయి. ఇంకా నాయక్ పాడ్లు లక్ష్మీ దేవులను, కృష్ణుడిని, పంచ పాండవులను మరియు వారి దైవాలైన పోతరాజు, గొర్రెపోతు మొదలైన దేవులను మాస్కుల రూపంలో పూజిస్తారు. వీటిని ఎట్లా పూజిస్తారంటే మాస్కుల రూపంలో పూజిస్తారనమాట. అవి నాయక్ పాడ్ మాస్కులు అన్నట్టు. నెక్స్ట్ లాస్ట్ది ఏంటంటే లంబాడా ఎంబ్రాయిడరీ అంటే నిజామాబాద్ జిల్లాలోని లంబాడా మహిళలు రంగురంగుల దుస్తులు మరియు బంగారం, వెండి, ఐవరీ మరియు బీడ్స్తో తయారు చేసిన ఆభరణాలతో అలంకరించుకుంటారు. లంబాడా మహిళలు ఎంబ్రాయిడరీ వర్క్ మరియు వారి యొక్క బట్టలు, స్కర్ట్లు, ఫెట్టయ, రవికెలు, చుంచులు, ఓని, టుక్రీలు తమ కోసం తయారు చేసుకోవడంలో సిద్ధహస్తులు. సో వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్కి కూడా చాలా ఫేమస్ అనమాట తెలంగాణలో. సో వాళ్ళు బ్యాంగిల్స్ అన్నీ వేసుకుంటారు కదా కొన్ని చాలా ఎక్కువ. సో మళ్ళీ వాళ్ళ డ్రెస్ కూడా ఏముంటుంది, అద్దాలతో మంచిగా మెరుస్తూ ఉంటుంది కదా, డిఫరెంట్గా స్టైల్గా ఉంటుంది కదా. సో అవన్నీ వాళ్ళ చేతితోనే వాళ్ళే చేసుకుంటారు. ఇవన్నీ యూజ్ చేస్తారు, వెండి, ఐవరీ, బీడ్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటే వాళ్ళు తయారు చేసుకుంటారు. సో ఇవన్నీ మన తెలంగాణలో దొరికే హస్తకళలు. ఇంతసేపు చూసుకునే అన్ని తెలంగాణలో దొరికే హస్తకళలు కదా. అందులో ఏంటంటే జిఐ ట్యాగ్స్ వచ్చినాయి మనకు కావాలి. చాలా క్వశ్చన్ ఎక్కడి నుంచి పడుతుంది అంటే జిఐ ట్యాగ్ ఏ ఇయర్ వచ్చిందని అడగచ్చు, లేకపోతే ఈ జిఐ ట్యాగ్ వచ్చింది ఏ ప్లేస్కి సంబంధించింది అనే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మనకు మొత్తం జిఐ ట్యాగ్స్ ఎన్ని, 16 జిఐ ట్యాగ్స్ వచ్చినాయి. రీసెంట్ది ఏంటిది, తాండూరు రెడ్ గ్రామ్. దాంతోపాటు మనకు పోచంపల్లి ఇక్కత్ శారీస్ అంటారు కదా, ఈ పోచంపల్లి ఇక్కత్ శారీస్ ఎక్కడ, యాదాద్రి భువనగిరి డిస్టిక్. పోచంపల్లి ఇక్కత్ శారీస్ ఎక్కడ, యాదాద్రి భువనగిరి డిస్టిక్. ఏ ఇయర్లో వచ్చింది జిఐ ట్యాగ్, 2005, గుర్తుపెట్టుకోండి 2005. తర్వాత పెంబర్తి, ఈ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ అనేది జనగాం ఇయర్ 2010. ఇది 2005 పోచంపల్లి, పెంబర్తి ఏమో 2010. తర్వాత నిర్మల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పెయింటింగ్స్ ఉన్నది కాబట్టి, మనకు డ్రాయింగ్ది కాబట్టి పెయింటింగ్ రిలేటెడ్ ఇది ఉంది కాబట్టి చాలా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ నిర్మల్ పెయింటింగ్స్ అనేది 2019లో జిఐ ట్యాగ్ వచ్చింది. నిర్మల్ హస్తకళకి, నిర్మల్ క్రాఫ్ట్కి ఏమో 2009లో వచ్చింది. 2009 పెట్టుకోండి, ఇది ఒక పెయింటింగ్స్ అని అడిగితే మాత్రం 2019 పెట్టుకోండి. ఇది నిర్మల్ ప్లేస్కి సొంతం అనమాట. సో ఇదంతా నిర్మల్ గురించి. పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ 2010, పోచంపల్లి 2005. తర్వాత వచ్చేది చేర్యాల హస్తకళలు. ఈ చేర్యాల క్రాఫ్ట్ ఏమో 2008 అని వస్తుంది. చేర్యాల స్క్రోల్ పెయింటింగ్ అంటారు కదా, 2008లో వచ్చింది. చేర్యాల స్క్రోల్ పెయింటింగ్ గురించి కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఏంటి, తెలియరుమలి కర్చీఫ్ టవల్లా ఉంటుందని చెప్పిన కదా, దానికి 2015లో వచ్చింది. ప్లేస్ ఎక్కడంటే యాదాద్రి పోచంపల్లి సరేనా, యాదాద్రి పోచంపల్లిలో తేలియారుమాలు ఎక్కువ చేస్తారు. దీంతోపాటు బిద్రీ వస్తువులు బీదర్ కర్ణాటక సంబంధించింది, ఇది మన తెలంగాణ కాదు కానీ అయినా కూడా బిద్రీ గుర్తుపెట్టుకోండి. తర్వాత బంజారు, ఎందుకంటే ఇది హైదరాబాద్లో కూడా ఉంటాయి కదా ఈ వస్తువులు, ఇరాన్ నుంచి తెచ్చుకున్నాం, ఎక్కడి నుంచి తెచ్చుకున్నామని అడగొచ్చు. సో ఇరాన్ కొంచెం ఇంపార్టెంట్. తర్వాత బంజారా నీడిల్ క్రాఫ్ట్ ఉంటుంది కదా, బంజారా సూదికల. సో అది ఈ బంజారోళ్ళు చేస్తారు. ఈ బంజారోళ్ళది ఏంటి, ఈ సూదికల దీనికి వస్తుంది, లంబాడి అడ్రస్కు దానికి వస్తుంది. తర్వాత సిల్వర్ ఫిలిగ్రీ, వెండి తీగ పని. ఇది 200 ఇయర్స్ క్రితం నుండి మన కరీంనగర్ జిల్లా ఎలగందల్లో ఉంది. సిల్వర్ ఫిలిగ్రీ ఇంపార్టెంట్. ఎక్కడుంది, కరీంనగర్ జిల్లా ఎలగందల్ ప్రాంతంలో ఉంది. దీనికి జిఐ ట్యాగ్ 2007లో వచ్చింది. జిఐ ట్యాగ్ ఎప్పుడు వచ్చింది, 2007లో వచ్చింది. 200 ఇయర్స్ నుండి, అప్పటి నుండి ఈ కరీంనగర్ జిల్లా ఎలగందల్లో ఈ సిల్వర్ ఫిలిగ్రీ అనేది ఉంది. అంటే ఏంటి, వెండి తీగ పని. తర్వాత ఈ కాడర్ల రామయ్య అనే అతను
ఈ కళను ప్రవేశపెట్టిండు. ఈ సిల్వర్ ఫిలిగ్రీని ప్రవేశపెట్టింది ఎవరు? కాడర్ల రామయ్య అనే ఒక గౌస్లైన్, అంటే బంగారు తయారు చేసిన ఆయన అన్నట్టు. సో డోక్రా మెటల్ క్రాఫ్ట్, డోక్రా మెటల్ క్రాఫ్ట్ ఏమో 2018లో వచ్చింది. 2018లో జిఐ ట్యాగ్ వచ్చింది. డోక్రా అనగా బెల్ మెటల్ కళ అన్నట్టు. అది ఆదిలాబాద్కి సంబంధించింది. ఎక్కడికి సంబంధించింది? ఆదిలాబాద్. దాంతోపాటు మనకు హైదరాబాద్ హలీం ఉంటుంది కదా, అది తినేది. సో హైదరాబాద్ హలీంకి 2010లో వచ్చింది. 2010లో ఏమేమి వచ్చింది? ఈ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ వచ్చింది, దాంతోపాటు హైదరాబాద్ హలీంకి కూడా 2010లో వచ్చింది. తర్వాత గద్వాల్ శారీస్, గద్వాల్ శారీస్ మనం ఎంత సేపు చూసినాం కదా, దానికి ఇక్కడ చూసామా గద్వాల్ శారీస్, దానికి 2012లో వచ్చింది. గద్వాల్ కొత్తకోట ప్రాంతంలో, దీనికి కొత్తకోట ప్రాంతం అనమాట, గుర్తుపెట్టుకోండి గద్వాల్. తర్వాత కంచు ప్రతిరూపాలు, నాయక్పోడ్ మాస్కులు, లంబాడ్ ఎంబ్రాయిడరీ, ఇవి కూడా అంటే మన దాంట్లో ఫేమస్ అని చెప్తున్నారు. సో జిఐ ట్యాగ్లలో ఇంకా బంగినపల్లి మామిడికాయలు ఉన్నాయి కదా, సో ఆ మామిడికాయలకు 2017లో వచ్చింది జిఐ ట్యాగ్. బంగినపల్లి మామిడికాయలకు 2017లో వచ్చింది. డర్రీస్ ఉంటాయి కదా వరంగల్లోనే తయారైతే అవి డర్రీస్ అని, సో వాటికి కూడా 2018లో వచ్చింది. డర్రీస్ అంటే ఏంటి అంటే చేపలు లెక్కుంటాయి, తర్వాత వాటికి ఇట్లా డబ్బాలు డబ్బాలు ఇట్లా కనబడతా ఉంటాయి, సో అవి బెడ్షీట్స్ అట్లుంటాయి. సో వాటిని 2018లో వచ్చింది. దానికి నారాయణపేట హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి కదా, ఆ నారాయణపేట హ్యాండ్లూమ్ శారీస్కేమో 2013లో వచ్చింది. సిద్దిపేట గొల్లభామ చీరలకేమో 2012లో వచ్చింది. సో ఇవన్నీ ఏ ఇయర్లో వచ్చినాయి అని గుర్తుపెట్టుకోవాలి. సో మళ్ళీ ఒకసారి చెప్తే హైదరాబాద్ హలీం 2010, గద్వాల్ శారీస్ 2012, సిద్దిపేట గొల్లభామ చీరలకి 2012. ఇక శారీస్ అంటే ఇక 12 గుర్తుపెట్టుకోండి శారీస్ అని వచ్చినాయి అంటే. తర్వాత మామిడికాయలు 2017 గుర్తుపెట్టుకోండి. ఇక వరంగల్ డర్రెస్, వరంగల్ వరంగల్, మన వరంగల్ అయితే 2018. నెక్స్ట్ నారాయణపేట హ్యాండ్లూమ్ శారీస్ అయితే 2013, ఇక్కడ ఇది 12. తర్వాత నారాయణపేట వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ 13 వేసుకోండి. సో అట్లా ఇవి గుర్తుపెట్టుకోండి. దీని నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి ఈ వీడియో చేశాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. దాంతోపాటు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వచ్చే నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉండడానికి బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.